కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. 2019లో మన దేశ క్రీడా ప్రస్థానం ఎలా కొనసాగిందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనవరిలో సైనా నెహ్వాల్ ఇండోనేషియన్ మాస్టర్ సిరీస్ గెలిచి బ్యాడ్మింటన్లో శుభారంభం అందించింది. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది పూసర్ల సింధు గురించి. పూసర్ల సింధు ఆగస్టులో స్విట్జర్లాండ్లో బేసెల్లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో స్వర్ణం అందుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు సింధునే. గతంలో రెండేసి కాంస్యాలు రజతాలు సాధించిన సింధు ఈసారి స్వర్ణంతో కలిసి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో అత్యధిక పతకాలు సాధించిన క్రీడాకారిణిగా ఉమ్మడి రికార్డు సాధించింది. ఇదే వేదిక మీద పురుషుల విభాగంలో 36 ఏళ్ల క్రిందట ప్రకాష్ పదుకునే 1983లో వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్యాన్ని సంపాదించారు. 2019లో అంటే 36 ఏళ్ల తర్వాత సాయి ప్రణీత్ మళ్ళీ అదే వేదిక మీద కాంస్యాన్ని సంపాదించారు. ఆగస్టులో థాయిలాండ్లో ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ని భారత ఆటగాళ్ళైన సాత్విక్ సైరాజ్ చిరాగ్ శెట్టి గెలుపొందారు. ఈ ఇద్దరే ఈ జోడీని అక్టోబర్లో ఫ్రెంచ్ ఓపెన్లో రజతాన్ని అందుకున్నారు. నెక్స్ట్ కతార్ క్యాపిటల్ దోహాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 17 పతకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచింది. భారత్ కన్నా ముందు బహ్రెయిన్, చైనా, జపాన్ ముందున్నాయి. సో 4వ స్థానంలో భారత్ ఉంది 17 పతకాలతో. నెక్స్ట్ మనందరికీ బాగా తెలిసింది 2019లో ఐసీసీ ప్రపంచ కప్ ఇంగ్లాండ్ గెలుచుకుంది. నాటకీయంగా సాగిన ఆ ఫైనల్లో ఇంగ్లాండు న్యూజిలాండు టై అయింది. వికెట్స్ ఎవరికైతే తక్కువ పడ్డాయో వాళ్ళకి కప్ ఇచ్చారు. ఆ విధంగా ఇంగ్లాండ్కి కప్ వచ్చింది. సో 2019 ప్రపంచ కప్ గెలుచుకుంది ఇంగ్లాండ్ అయింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. అందుకని అది తను 3వ స్థానంలో ఉండిపోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అర్ధ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్సు కలిగిన క్రికెటర్గా రికార్డు సృష్టించింది సిఫాలి వర్మ. అప్పటి వరకు 30 ఏళ్ల క్రిందటి వరకు సచిన్ టెండూల్కర్ పేరిటి మీద ఈ రికార్డు నమోదై ఉంది. ఆ రికార్డుని ఇప్పుడు సిఫాలి వర్మ చెరిపివేసింది. T20 నవంబర్లో వెస్టిండీస్లో జరిగిన T20 మ్యాచ్లో సిఫాలి వర్మ 15 సంవత్సరాల 287 రోజులు మాత్రమే ఆమె వయసు. 49 బంతుల్లో 73 పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ రికార్డుని చెరిపివేసింది. సో నెక్స్ట్ వచ్చేసి జూలైలో ఇటలీలో జరిగిన ప్రపంచ యూనివర్సిటీ స్థాయి ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో భారత స్టార్ స్ప్రింటర్ దుతిచంద్ 100 మీటర్ల విభాగంలో స్వర్ణం గెలిచి ఆ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళగా రికార్డు సాధించింది. అక్టోబర్లో జరిగిన జాతీయ ఛాంపియన్షిప్లో కూడా వంద మీటర్లని 11.22 సెకండ్లలో పూర్తి చేసి జాతీయ స్థాయిలో నేషనల్ రికార్డు కూడా నెలకొల్పింది. 2019 ఏప్రిల్ చివరి నాటికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో వరుసగా 3వ ఏడాది కూడా భారత క్రికెట్ జట్టు టెస్ట్ ఛాంపియన్షిప్ని గెలుచుకుంది. భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో అక్టోబర్లో జరిగిన టెస్ట్ సిరీస్ని 3-0 తేడాతో గెలుచుకుంది. అలాగే భారత్ని సొంత గడ్డ మీద వరుసగా ఇది 11వ సిరీస్ విజయం. ఈ విభాగంలో ఇదో రికార్డు 11వ సిరీస్ విజయం. నెక్స్ట్ అంతర్జాతీయ T20లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్గా ఇద్దరు ఒకేసారి పంచుకున్నారు 2019లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఇద్దరు 2633 పరుగులు చేసి T20లో ఇద్దరు ఒకే విధమైన పరుగులు ఈక్వల్గా చేసి ఉమ్మడి రికార్డు సాధించారు. అత్యధికమైన పరుగులు ఇద్దరు సేమ్గా చేశారు. అండ్ నెక్స్ట్ టెస్టుల్లో భారత్ తరఫున అత్యధికంగా డబల్ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. దీపక్ చాహర్
టీ20లో దీపక్ చాహర్ టీ20 క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్. అక్టోబర్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అతడు ఈ ఘనత సాధించాడు. అస్సాంకి చెందిన 18 ఏళ్ల హిమదాస్ జూలై నెలలో కేవలం 3 వారాల వ్యవధిలో పోలాండ్ చెక్ రిపబ్లిక్లో జరిగిన 5 పరుగు పోటీల్లో పాల్గొని 5 స్వర్ణాలు గెలుచుకుంది. 5 స్వర్ణాలు గెలిచింది. వాటిలో 4 ఏమో 200 మీటర్ల విభాగం, 1 ఏమో 400 మీటర్ల విభాగం. 5 పరుగు పోటీల్లో 5 స్వర్ణాలు గెలుచుకుంది. ఇందులో 4 200 మీటర్ల విభాగంలో, 1 400 మీటర్ల విభాగంలో గెలుచుకుంది. నెక్స్ట్ అక్టోబర్లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో, అది రష్యాలో జరిగింది, అది మేటి బాక్సర్ మేరీ కోమ్ అని బాగా తెలుసు, మేరీ కోమ్ కాంస్యం గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్షిప్లో మొత్తం 8 పతకాలు, 6 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం. మొత్తం 8 పతకాలు, 6 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం. మొత్తం 8 పతకాలు గెలిచి రికార్డు సృష్టించింది మేరీ కోమ్. ఈ ఏడాది ఇండియన్ ఓపెన్ ప్రెసిడెంట్స్ కప్ ఇండోనేషియాలో కూడా స్వర్ణాలు గెలిచింది మేరీ కోమ్. నవంబర్లో భువనేశ్వర్లో జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్లో భారత హాకీ పురుషుల జట్టు, భారత హాకీ మెన్స్ టీమ్ రష్యాని 11-3 తేడాతో ఓడించింది. ఓకే, వాళ్ళు 3 మ్యాచ్లు ఆడతారు, ఈ 3 మ్యాచ్ల్లో ఫైనల్ మ్యాచ్లో 11-3 తేడాతో ఓడించింది. అలాగే హాకీ ఉమెన్స్ టీమ్ వచ్చేసి అమెరికాని 6-5 తేడాతో, ఫైనల్ మ్యాచ్లో 6-5 తేడాతో ఓడించింది. ఈ రెండు ఇలా ఓడించి ఫైనల్గా ఒలింపిక్స్ బెర్త్ని ఖాయం చేసుకున్నాయి. 2020లో టోక్యో ఒలింపిక్స్ని బెర్త్ ఖాయం చేసుకున్నాయి. అండ్ నెక్స్ట్ కజకిస్తాన్లో కూడా ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారులు మొత్తం కలిపి 18 పతకాలు సాధించారు. వాటిలో 1 ఏమో స్వర్ణం, 4 రజతాలు, మిగిలినవి కాంస్యాలు. ఇక్కడ పతకాలు అందుకోవటం ద్వారా వివేక్ ఫోగాట్, బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, రవి దహియా వీళ్ళు 2020 ఒలింపిక్స్ టోక్యో ఒలింపిక్స్కి బెర్త్ ఖాయం చేసుకున్నారు. టోక్యో ఒలింపిక్స్లో వాళ్ళు ఆడబోతున్నారు. నెక్స్ట్ డిసెంబర్లో నేపాల్లో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో, సౌత్ ఏషియన్ స్పోర్ట్స్లో భారత పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. సో మొత్తంగా ఇండియా 312 పతకాలు గెలుచుకుంది సౌత్ ఏషియన్ స్పోర్ట్స్లో. నేపాల్లో జరిగిన సౌత్ ఏషియన్ స్పోర్ట్స్లో 312 పతకాలు గెలుచుకుంది. ఈ 312 పతకాల్లో 174 స్వర్ణం, 93 రజతం, 45 కాంస్యం, అంటే 174 గోల్డ్, 93 సిల్వరు, 45 బ్రాంజ్ గెలుచుకుంది. 2016లో వచ్చేసి 309 గెలుచుకుంది. ఈసారి అంతకంటే ఎక్కువ, 2019కి వచ్చేసరికి అంతకంటే 1-3 ఎక్కువ గెలుచుకుంది. సో ఈసారి అంతకంటే ఎక్కువ గెలుచుకుంది. సో దిస్ ఈజ్ టోటల్లీ ఆల్ ద స్పోర్ట్స్ ఎట్ 2019. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయాలంటే నా వీడియో కాస్త ప్రమోట్ అవుతుంది.